మహారాష్ట్రలో నేడు తొలి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. శివసేన యువనేత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిత్య థాక్రేను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకు పర్యావరణం లేదా ఉన్నత విద్యాశాఖలు దక్కే అవకాశం ఉంది. ఉద్దవ్ థాక్రే సీఎంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు మహావికాస్ అఘాడీ పేరిట సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణలో 25 మంది మంత్రులుగాను, 10 మంది సహాయ మంత్రులుగాను ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముందే హైడ్రామా మధ్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటల పాటు ఆ పదవిలో కొనసాగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.